హలో ఆల్ వెల్కమ్ టు అరోరా ఇయర్స్ నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయింది సో ఎగ్జామినేషన్ అయిపోయి ఒక గంట గంట పది నిమిషాలు అవుతుంది నవ్ ద టైమ్ ఈజ్ టూ టెన్ రఫ్లీ రెండు పది రెండు పదిహేను అవుతుంది సో క్వశ్చన్ పేపర్ని చూసాం మన దగ్గర ఒక హార్డ్ కాపీ ఒక సాఫ్ట్ కాపీ ఉంది క్వశ్చన్ పేపర్ని చూసాం ఒక విషయం అయితే నేను ఖచ్చితత్వంతో చెప్పగలను క్వశ్చన్ పేపరు ఈజీ కాదు డిఫికల్ట్ పేపరే డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయని కొంతమంది అభ్యర్థులు చెబుతున్నా సరే చూస్తే క్వశ్చన్స్లో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి సో క్వశ్చన్స్ అన్నవి చాలా ఇన్డెప్త్గా అడిగారు అది వేరే సబ్జెక్ట్స్ కూడా చూశాను అండ్ జియోగ్రఫీ విషయంలో చూస్తే కొంచెం టెక్నికాలిటీస్ ఉన్నాయి బట్ ఇంకో విషయం నేను చాలా గర్వంగా చెప్పగలను ఏంటి అంటే ఏదైతే జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన క్లాస్లో నుంచి డైరెక్ట్గా వచ్చాయి ఆ వీడియోస్ కూడా నేను షార్ట్స్ బైట్స్ రూపంలో కట్ చేసి మీకు పెడతాను సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద జాగ్రఫీ క్వశ్చన్స్ హ్యాస్ బీన్ కవర్డ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ కోచింగ్ అండ్ ఇంకో విషయం కూడా నాలుగైదు రోజుల్లో అంటే జూన్ పదిహేను నుండి జాగ్రఫీ మెయిన్స్ మాడ్యూల్ ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్ ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అనే ఎకానమీలో కూడా ఉంది కదా దానికి సంబంధించినటువంటి మెయిన్స్ మాడ్యూల్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో క్లాస్ అన్నది కోచింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది సో ఇది మనకు ఒక ఐదు రోజుల్లో అంటే జూన్ పదిహేనవ తారీఖు జూన్ ఫిఫ్టీన్త్న అని అనుకుంటున్నాము దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీరు పొందవచ్చు సో అయితే ఇప్పుడు నేను జియోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్కి కీ చెప్తాను అయితే ఒక విషయం ఏంటంటే మన దగ్గర ఒక సా ఒక హార్డ్ కాపీ ఒక సాఫ్ట్ కాపీ ఉంది నేను క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్కి ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాను అనుకోండి మీరు అది ట్వంటీ వన్ క్వశ్చన్ అనేది మీకు ఏదో ఎకానమీనో పాలిటీనో వస్తుంది అందుకని ఎందుకంటే క్వశ్చన్స్ షఫిల్ అయిపోయాయి కాబట్టి క్వశ్చన్ నెంబర్ చెప్పి దానికి ఇది ఆన్సర్ అని చెప్పకుండా క్వశ్చన్ని చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తాను సో నా దగ్గర ఉన్నటువంటి ఈ సాఫ్ట్ కాపీలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ మనకు జాగ్రఫీ రిలేటెడ్గా ఉంది సో ఒకవైపు ప్రాజెక్ట్స్ ఇచ్చారు ఏ రివర్తో అది మ్యాచ్ అవుతుంది అన్నది చూసారు ఇక్కడ మనకు రెండు ఉంటే చాలు రెండు తెలిస్తే చాలు ఒకటి మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అది రివర్ కృష్ణ అంటే ఏ టూ ఉండాలి ఏ టూ ఉన్నది చూసుకుంటాం నిజాం సాగర్ ప్రాజెక్టు మంజీరా అంటే బీ ఫోర్ ఉండాలి ఏ టూ బీ ఫోర్ ఏ టు ఎక్కడ ఉంది అన్నది మనం వెతికితే ఇరవై నాలుగో క్వశ్చన్కి మంజీ నిజాంసాగర్ మహాత్మా గాంధీ కల్వకుర్తి ప్రాజెక్టు ఆల్ దిస్ ఆర్ వీ కెన్ సీ దట్ ఆప్షన్ ఇన్ ఆప్షన్ ఫోర్ సో ప్రాజెక్ట్ రిలేటెడ్ దానికి ఆప్షన్ ఫోర్ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫార్టీ చూస్తే మనకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ సిక్స్ నేను కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ ఎయిట్ కూడా జరిగిపోయింది సో మనకు ఈ ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ ఎయిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ వీటిలో ఉంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ సిక్స్ అడగడానికి ఏమైనా లాజిక్ ఉందా అంటే పంచామృతం అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకుని వచ్చారు ప్రైమ్ మినిస్టర్ అందుకని నేను చెప్పాను కదా సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ సిక్స్ గ్లాస్గో యూకేలో జరిగింది ఆప్షన్ వన్ అన్నది దానికి రైట్ ఆన్సర్ అవుతుంది సో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ కూడా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అది ఫారెస్ట్ కన్సర్వే ఇక్కడ ఒకవైపు యాక్ట్స్ ఇచ్చారు ఒకవైపు ఇయర్స్ ఇచ్చారు వీటిని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు వీటిలో ఏ మూడింటిని మ్యాచ్ చేసినా కూడా ఆన్సర్ దొరుకుతుంది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ నేను ఎన్జిటి గురించి సపరేట్ చెప్పాను కదా సో బి అన్నది బి వన్ ఉండాలి బి వన్ ఉన్న ఆప్షన్ని పట్టుకుంటాం బీ వన్ ఉన్న ఆప్షన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ అంటే సి ఫోర్ ఉండాలి బీ వన్ సి ఫోర్ ఉండాలి రెండింటిలో కూడా బీ వన్ సి ఫోర్ ఉంది సో ఫారెస్ట్ కన్జర్వ్ మనకు బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ఇటీవల అమెండ్మెంట్ చేశారని చెప్పాను కదా రెండు వేల రెండు సో ఈ త్రీ ఉండాలి సో ఈ త్రీ ఉండే ఆప్షను సో మనకు ఏముందంటే ఏ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ నెంబర్ వన్ ఉండాలంటే బీ వన్ ఉండాలి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫోర్ ఉండాలి వన్ సి ఫోర్ ఈ త్రీ ఉండాలి బీ వన్ సి ఫోర్ ఈ త్రీ మనకు ఆప్షన్ టూలో దొరుకుతుంది సో ఈ యాక్ట్స్ దానికి మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్న దానికి ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ ఇక్కడ సాఫ్ట్ కాపీలో మీరు చూస్తే దీనికి ఆన్సర్ నంబర్ టూ అవుతుంది అండ్ క్వశ్చన్స్ షెఫ్ అయిపోయాయి కాబట్టి అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి దిస్ ఈస్ వెరీ డైరెక్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు ది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ద పర్సెంటేజ్ ఆఫ్ కంట్రీస్ ఫారెస్ట్ ఏరియా కవర్డ్ బై ఫారెస్ట్ అప్రాక్సిమేట్లీ అని చెప్పి అడిగారు నేను అప్పుడు క్లాస్లో చెప్తున్నప్పుడు కూడా చెప్పాను ఓన్లీ ఫారెస్ట్ కవర్ అడుగుతున్నారా ట్రీ కవర్ అడుగుతున్నారా రెండు కలిపి అడుగుతున్నారా ఇక్కడ ఫారెస్ట్ అని అడిగారంటే ఓన్లీ ఫారెస్ట్ కవర్ అనే డైరెక్ట్గా అడుగుతున్నట్లు సో దీనికి ఆప్షన్ వన్ అవుతుంది ఆప్షన్ వన్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సో ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ అది మీకు పేపర్ క్లిప్పింగ్ కూడా మీకు చూపించారు సో అందుకని నేను ఆప్షను ఆన్సర్ రెండు చెప్తున్నాను మీకు ఏమవుతుందంటే ఆప్షన్స్ కూడా షెఫిల్ అయ్యాయి ఆప్షన్స్ కూడా షెఫిల్ అయిపోయాయి కాబట్టి నేను క్వశ్చన్ చెప్పి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను అభ్యర్థులు గమనించగలరు అండ్ ఇక్కడ ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఎల్లో రెవల్యూషన్ రిలేటెడ్ టు ఎల్లో రెవల్యూషన్ ఇస్ రిలేటెడ్ టు విచ్ అని అడిగారు అంటే ఆ సాఫ్ట్ కాపీలో చూస్తే మనకు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఇది ఆయిల్ సీడ్స్కి సంబంధించి నూనె గింజలకు సంబంధించినటువంటి రెవల్యూషను ఎల్లో రెవల్యూషన్ అని మనం చెప్తాం క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్ కాపీలో డైరెక్ట్ గారు సెలెక్ట్ ది కరెక్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ సో శీతోష్ణ స్థితిలో మార్పులు లేదా వాతావరణంలో జరిగే మార్పులకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ని పసిగట్టమని చెప్పారు ఇక్కడ డైరెక్ట్గా ఇది మనము చూసుకుంటే ఏవి కూడా మ్యాచ్ అవ్వట్లేదు డిక్రీజ్ ఇన్ ఓషన్ అసిడిటీ సో ఉష్ణోగ్రతలు క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి ఓషన్ ఎసిడిఫికేషన్ పెరుగుతుంది కాబట్టి ఇన్ ఓషన్ ఎసిడిటీ అన్నది తప్పు అవుతుంది ఇంక్రీజ్డ్ సీ లెవెల్ మోర్ ఇంటెన్స్ హరికేస్ హరికేన్స్ అండ్ స్పీషీస్ మైగ్రేషన్ సో ఇక్కడ ఏమైనా అడుగుతున్నారంటే సముద్ర మట్టం పెరుగుతుంది అండ్ తీవ్ర తుఫానులు ఏర్పడుతూ ఉంటాయి రెడ్యూస్డ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ డిక్రీజింగ్ రిన్యూబుల్ రీసోర్స్ ఇది మనకు సంబంధించినది కాదు ఇన్ గ్లోబల్ టెంపరేచర్స్ అసలు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కదా మన ప్రాబ్లం సో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్కి ఆప్షన్ త్రీ ఇంక్రీజ్డ్ సీ లెవెల్ మోర్ ఇంటెన్స్ హరికేన్స్ స్పిషీస్ మైగ్రేషన్ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా ఉంది ఇది ఎందుకు డిఫికల్ట్గా ఉందంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జార్బ్ లాంగ్ వేవ్ రేడియేషన్ ఫ్రమ్ ది అర్త్ చాలా ఇంపార్టెంట్ నేను మీకు చెప్తున్నప్పుడు కూడా ఈ తరంగ ధైర్యం అధికంగా ఉన్నటువంటి ఆ ఉష్ణోగ్రతని తరంగ ధైర్యం అధికంగా ఉన్నటువంటి భౌమ్య వికిరణాన్ని లాంగ్ వేవ్ టెరిస్ట్రియల్ రేడియేషన్ని మాత్రమే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వ్ చేసుకుంటాయి సో ఆప్షన్ ఏ అండ్ స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అవుతుంది గ్రీన్హౌస్ గ్యాస్ ఈజ్ ఎఫెక్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హీటింగ్ ఆఫ్ అర్త్ సర్ఫేస్ భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం అవుతుంది సో స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ అవుతుంది గ్రీన్ హౌస్ గ్యాస్ కాజెస్ ఎఫెక్ట్ కాజెస్ ఎల్ నైనో సో ఎల్ ఎందుకు ఏర్పడుతుంది అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన ఏదన్నా మీకు తెలియకపోతే క్లైమేట్ చేంజ్ మీరు తోసేసేయండి అని చెప్పాను కదా ఆప్షన్ సి కూడా అంటే స్టేట్మెంట్ సి కూడా కరెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్యూ డైరెక్ట్ గ్రీన్హౌస్ గ్యాసెస్ అండర్ క్యూటో ప్రోటోకాల్ క్యూటో ప్రోటోకాల్కి సంబంధించినటువంటి గ్రీన్హౌస్ గ్యాసెస్ మనకు ఒక ఏడు ఉన్నాయి దానిలో మీరు గుర్తించాల్సినటువంటి విషయం సల్ఫర్ డయాక్సైడ్ అందులో లేదు కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ లేదు కాబట్టి మనకు ఆప్షన్ ఏబిసి ఏబిసి అంటే ఆప్షన్ నెంబర్ ఫోర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్కి ఆప్షన్ నెంబర్ ఫోర్ అవుతుంది అండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు మినరల్ మ్యాంగనీస్ ఇన్ ఇండియా ఇది కూడా మనకు జియోగ్రఫీ రిలేటెడ్ ఒడిషా ఇస్ ది స్టేట్ విత్ హైయెస్ట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఎస్ కరెక్ట్ ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ఇన్పుట్ ఇన్ స్టీల్ మేకింగ్ ఎస్ స్టీల్ మేకింగ్లో మెగ్నీషియంని వాడతారు పైరిలోసైట్ ఇస్ అ ఓర్ ఆఫ్ మెగ్నీషియం దట్ ఈస్ ఆల్సో ట్రూ ట్రూ స్టేట్మెంట్ గోండైట్ బోత్ ఆర్ హ్యావింగ్ గుడ్ కంటెంట్ ఆఫ్ మెగ్నీషియం సో ఆల్ ది అబౌవ్ అవుతుంది అంటే ఏబిసిడి ఆప్షన్ నెంబర్ టూ డెబ్బై ఎనిమిదో క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ టూ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది ద టర్మ్స్ ఎనభై ఒకటి క్వశ్చన్ మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్ కాపీలో ద టర్మ్స్ అస్ ఆస్ అమన్ బోరో ఈ పదాలు మీకు కొంచెం వింతగా ఉండొచ్చు కానీ అగ్రికల్చర్ ఇది కొంచెం డెప్త్ క్వశ్చన్ సో అగ్రికల్చర్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఇవి ఏంటి అని అది బెంగాల్లో పండిస్తారా పంజాబ్లో పండిస్తారా అన్నది పక్కన పెడితే అవి ఏంటి అంటే వరి వరి వంగడాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్స్ ఆఫ్ ప్యాడీ అందుకని దీనికి ఆప్షన్ వన్ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది అవుతుంది త్రీ క్రాప్స్ ఆఫ్ ప్యాడీ గ్రోన్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎనభై రెండో క్వశ్చన్ అనుకున్నటువంటి సాఫ్ట్ కాపీలో కౌలాస్ నాల బొగ్గులవాగు ఇవి ఇవి గోదావరి బేసిన్లో ఉన్నాయి ట్రూ స్టేట్మెంట్ కోటిపల్లి వాగు అండ్ ఆసిఫ్ నహర్ ఇవి కృష్ణా బేసిన్లో ఉన్నాయి ఇది కూడా ట్రూ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ నెంబర్ ఫోర్ బోత్ ఏ అండ్ బి ఆర్ రైట్ ఆన్సర్స్ అవుతాయి సో క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ కూడా డైరెక్ట్గా మనకు తెలంగాణ స్టాటిస్టికల్ అభిషాక్ల నుంచి వచ్చినటువంటి క్వశ్చను మరి ఇంత డీప్గా నాలుగైదు అడుగుతారని ఎవరు ఊహించలేదు ఏదో ఒకటి రెండు గుర్తుపెట్టుకుంటారు కానీ సో దీనికి ఫీమేల్ లిటరసీ అన్నది ఎక్కువగా అరేంజ్ అసెండింగ్ సో క్రింది నుండి పై వరకు ఫీమేల్ లిటరసీ అన్నది ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్స్ని అరేంజ్ చేయమని అడిగారు సో జోగులాంబ గద్వాల్ వస్తుంది జోగులాంబ గద్వాల్ తర్వాత నారాయణపేట్ దాని తర్వాత నాగర్ కర్నూలు రావాల్సి ఉంటుంది అంటే సిడిఏ సిడిఏ అన్న సీక్వెన్స్ మనకు ఆప్షన్ త్రీలో దొరుకుతుంది సో ఎయిటీ థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ త్రీ ఇస్ ది రైట్ ఆన్సర్ ఇట్ వాజ్ అ డైరెక్ట్ క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అండ్ అకార్డింగ్ టు కోపెన్స్ క్లాసిఫికేషన్ ఎ లార్జర్ ఏరియా ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫాల్స్ అండర్ విచ్ క్యాటగిరీ సో ఇది మనం డైరెక్ట్గానే చెప్పుకున్నాం హ్యూమిడ్ సబ్ట్రాపికల్ సబ్ ట్రాపికల్లో ఎక్కడొంది తెలంగాణ ట్రాపికల్ రీజియన్లో ఉంది కాబట్టి సబ్ ట్రాపికల్ అనేది పక్కన పెట్టాల్సి ఉంటుంది ట్రాపికల్ సావన్న మాన్సూనల్ క్లైమేట్ హాట్ సెమీ అరిడ్ క్లైమేట్ సో తెలంగాణ ఈజ్ హ్యావింగ్ ట్రాపికల్ సవన్న టైప్ ఆఫ్ క్లైమేట్ సో ట్రాపికల్ సవన్న టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే ఆప్షన్ త్రీ అన్నది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్ డైరెక్ట్గా నేషనల్ పార్క్స్ గురించి అడిగారు సో అన్ని నేషనల్ పార్క్స్ మీరు గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది అని నేను కొన్ని ఏవైతే నేషనల్ పార్క్స్ చెప్పానో అవి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాయి సో బందీపూర్ నేషనల్ పార్క్ మన కర్ణాటక ఇక్కడ రెండు మ్యాచ్ చేసిన దొరికిపోతాయి తడోబా అందేరి నేషనల్ పార్క్ మహారాష్ట్ర అండ్ దుద్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ సో ఏముండాలి తడోబా అందేరి ఏ త్రీ ఉండాలి ఏ త్రీ అనేది రెండు ఆప్షన్స్లో ఉన్నాయి మాధవ్ నేషనల్ పార్క్ సరే బందీపూర్ నేషనల్ పార్క్ డి వన్ ఉండాలి సో ఏ త్రీ డి వన్ ఏ త్రీ డి వన్ అన్న ఆప్షన్ మనకు ఆప్షన్ టూలో దొరుకుతుంది సో ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్ టూ ఈజ్ ది రైట్ ఆన్సర్ అండ్ ఎయిటీ సిక్స్త్ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా జాగ్రఫీలో కొంచెం ఎక్కువ జియోమార్ఫలాజికల్ ఫీచర్స్ గురించి ఎక్కువ టచ్ చేస్తూ ఫ్లూయల్ ల్యాండ్ ఫామ్స్ గురించి అడిగారు ఫ్లూయల్ ల్యాండ్ ఫామ్స్ అసోసియేటెడ్ ఫ్లూయల్ ల్యాండ్ ఫామ్స్ అసోసియేటెడ్ విత్ రిజివనేటెడ్ టోపోగ్రఫీ అంటే తెలుగులో చెప్పాలి అంటే ఆధారిత భౌమ్య స్వరూపాలని చెప్పి చెప్పచ్చు ఈ నది ఆధారిత భౌమ్య స్వరూపాల్లో ఇన్సైజ్డ్ ఇన్సైజ్డ్ మీ అండర్ ఉంటుంది అండ్ నిక్ పాయింట్ ఉంటుంది న్యాచురల్ లీవీస్ ఎంట్రెస్డ్ మీ అండర్ ఉండదు అంటే ఏసీడీ ఏసీడీ అంటే ఆప్షన్ ఫోర్ ఎనభై ఆరవ క్వశ్చన్కి ఆప్షన్ ఫోర్ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లైమేట్ ఈజ్ నోన్ యాజ్ స్క్లీరోఫిల్ ఈకోసిస్టమ్స్ స్క్లీరోఫిల్ బయోమని అంటాం అంటే దీనికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆకులు మందంగా ఉండే చెట్లు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ కనిపిస్తాయి ఇది ఎక్కువగా మనకు మెడిటరేనియన్ క్లైమేట్ అంటే ఎనభై ఏడవ క్వశ్చన్కి మధ్యతర తరహా శీతోష్ణ స్థితి అని కూడా అంటుంటాం మనం సో ఎయిటీ సెవెంత్ క్వశ్చన్కి మెడిటరేనియన్ క్లైమేట్ ఆప్షన్ త్రీ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ డైరెక్ట్ క్వశ్చన్ మన క్లాస్లో మేము ఓరోగ్రాఫిక్ ల్యాండ్ ఫామ్స్ని కూడా వేస్ట్ చూపించాం ఓరోగ్రాఫిక్ ప్రెసిటేషన్ రిజల్ట్స్ వెన్ మూవింగ్ మాయిశ్చర్ ల్యాడ్ అండ్ ఎయిర్ స్ట్రైక్స్ టోపోగ్రాఫిక్ బ్యారియర్ అండ్ ఇస్ ఫోర్స్డ్ అప్ వర్డ్స్ సో ఎప్పుడైతే ఈ పవనాలు వచ్చి పర్వతాలంతా తాకుతాయో అప్పుడు పైకి రైజ్ అవ్వడం వల్ల వర్షాలు పడుతుంది అండ్ అసర్షన్ కరెక్టే మోస్ట్ ఆఫ్ ది ప్రెసిటేషన్ ఫాల్స్ ఆన్ ది విండ్వర్డ్ సైడ్ సో పవన ముఖ పవన అభిముఖ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఎనభై ఎనిమిదవ క్వశ్చన్కి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ రైట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటే ఆప్షన్ వన్ అన్నది దీనికి కరెక్ట్ అవుతుంది ఎనభై ఎనిమిదవ క్వశ్ క్వశ్చన్కి నా దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్ కాపీలో ఎనభై ఎనిమిదవ క్వశ్చన్కి ఆప్షన్ వన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ ఏ ఈజ్ రైట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ కరెక్ట్ సో ఇది కూడా చాలా డెప్త్ క్వశ్చన్ ఓషనోగ్రఫీలో మనం చాలా ఎలాబొరేట్గా డిస్కస్ చేసాం దీన్ని సో కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ కాంటినెంటల్ మా మార్జిన్స్ సబ్మర్జిన్ అనర్ ది ఓషనిక్ వాటర్ స్టేట్మెంట్ ఏ ఇస్ కరెక్ట్ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ వెరీ వైడ్ అండ్ ఎక్స్టెన్సివ్ అలాంగ్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా వెస్ట్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా వైపున కాంటినెంటల్ మార్జిన్స్ చాలా సన్నగా ఉంటాయి ఎందుకంటే ఏండిస్ పర్వత శ్రేణులు ఉండడం వల్ల కాబట్టి బి అన్నది మనకు కనిపించకూడదు బీ లేని ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మిగతా అవి చెక్ చేయాల్సిన అవసరం లేదు సో ఆప్షన్ ఫోర్ ఎనభై తొమ్మిదవ క్వశ్చన్కి ఆప్షన్ ఫోర్ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది సో ఇవి జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ క్వశ్చన్ చదివి క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా మీకు ప్రెజెంట్ ప్రజెంట్ చేశాను సో అభ్యర్థులందరూ బాగా రాశారు అని ఆశిస్తూ ఉన్నాం జూన్ ఫిఫ్టీన్త్ నుండి మన టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఫిఫ్టీ మార్క్స్ మాడ్యూల్ మనకు ఫిఫ్టీ మార్క్స్కి సెక్షన్ సి పేపర్ వన్లో సెక్షన్ సి ఉంది కదా సో ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ ఆ ఐదు యూనిట్స్ సంబంధించినటువంటి మెయిన్స్ మాడ్యూల్ క్లాసెస్ అరోరా అరోరాయిఎస్ ఆధ్వర్యంలో జరుగుతాయి అండ్ జియోగ్రఫీతో పాటు ఎకానమీలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నటువంటి పేపర్ త్రీ సెక్షన్సీలో ఉన్నటువంటి యాభై మార్కులకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్న ఆ యాభై మార్కుల పోర్షన్ మాడ్యూల్ కూడా స్టార్ట్ అవుతాయి రెండు కూడా బైలింగ్ వల్ల ఉంటాయి నేనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు డిక్టేట్ చేస్తాను అండ్ వీటితో పాటు టెస్టులు కూడా రాపించి వంద మార్కులకు సంబంధించినటువంటి వెయిటేజ్ని మనం కవర్ చేసుకుంటూ క్లాసెస్ని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మాధ్యమాల్లో రెండింటిలో కూడా నడుపుతాం జూన్ ఫిఫ్టీన్త్ నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీకు ఇతర ఇతర క్వైరీస్ ఏమైనా ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్ మీరు ఈ నెంబర్లో సంప్రదించండి సో మెయిన్స్ క్లాసెస్ టిఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ మెయిన్స్ క్లాసెస్ జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ యాభై మార్కులు యాభై మార్కులు టోటల్గా వంద మార్కులు వీటితో పాటు మిగతా మాడ్యూల్స్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మన దగ్గర ఆర్ఓర్ఐఎస్ ఆధ్వర్యంలో జరుగుతాయి సో ఫర్ ఎనీ అదర్ క్వైరీస్ యూ కెన్ కాంటాక్ట్ అవుట్ దిస్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ అలాగే విష్యూ ఆల్ ద బెస్ట్ టెన్షన్ పడద్దు ఒక విషయం అయితే ఎకరాకండిగా చెప్పగలను క్వశ్చన్ పేపర్ అయితే డిఫికల్ట్గానే ఉందని చెప్పచ్చు సో టేక్ సమ్ లిటిల్ రెస్ట్ ఫర్ టుడే Tomorrow onwards, or day after tomorrow onwards, you focus on the mains preparation. Thank you.